పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ అథారిటీ సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ నిర్వహణపై సబ్ కలెక్టర్ విశ్వనాథన్ ఆయన ఛాంబర్లో మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో 239 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారని అన్నారు. నామినేషన్ల స్వీకరణ పరిశీలన ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితా ప్రకటించామని వివరించామని అన్నారు. వీటిలో 31 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారన్నారు. మిగిలిన 208 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ పదవులకు మంగళవారం పోలింగ్ కౌంటింగ్ నిర్వహించనున్నామన్నారు. సో అందరికీ నమస్కారం. సో నర్సాపూర్ డివిజన్ ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి పోతుంది. సో మనకి టోటల్గా 239 గ్రామ పంచాయత్స్ ఈ ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్స్కి జరగకపోతాయి. సో దీంట్లో అరౌండ్ 31 గ్రామ పంచాయత్స్కి కంప్లీట్ యునానిమస్లో, దట్ ఈస్ వార్డ్ కూడా అన్ని యునానిమస్, సర్పంచ్ కూడా యునానిమస్గా, సో ఈ 31 విలేజెస్కి రిజల్ట్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ద రెస్ట్, దట్ ఈస్ 208 ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతాయి. కొన్ని దాంట్లో సర్పంచెస్ జరగదు, కొన్ని దాంట్లో వార్డ్స్ జరగదు. సో మనకి టోటల్గా 1071 వార్డ్స్లో యునానిమస్ ఎలక్షన్స్ యునానిమస్గా అయింది. ద రెస్ట్ టోటల్ వీఆర్ హ్యావింగ్ 2552 వార్డ్స్. సో ద రెస్ట్ ఆఫ్ ద వార్డ్స్ విల్ గో ఫర్ ఎలక్షన్స్ దిస్ టైమ్. సో మనకి టోటల్గా స్టేజ్ 1 ఆఫీసర్స్ 149, స్టేజ్ 2 ఆఫీసర్స్ 271 అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళే రిటర్నింగ్ ఆఫీసర్స్, వీళ్ళే ఎలక్షన్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఇది కాకుండా మనకి టోటల్గా వీఆర్ హ్యావింగ్ రూట్ ఆఫీసర్స్ 82, జోనల్ ఆఫీసర్స్ 12, జోనల్ ఆఫీసర్స్ 36, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 12, సో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ 24. అన్నీ వీఆర్ ఆల్సో కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఈ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్. సో మనకి టోటల్గా డివిజన్లో వీఆర్ హ్యావింగ్ అ టోటల్ ఆఫ్ 42 సెన్సిటివ్ గ్రామ పంచాయత్స్ అండ్ అ టోటల్ ఆఫ్ 13 హైపర్ సెన్సిటివ్ గ్రామ పంచాయత్. సో ఇక్కడ పోలీస్ ఫోర్స్ని పెంచేసి అక్కడ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా మనం మైక్రో అబ్జర్వర్స్ పెట్టడం జరుగుతుంది. సో మైక్రో అబ్జర్వర్స్ వాళ్ళు రిపోర్ట్, ఆర్లీ రిపోర్ట్ రెడీ చేస్తారు అక్కడ ఎట్లా ఎలక్షన్స్ జరుగుతాయని. ఇది కాకుండా వీడియోగ్రాఫర్స్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇన్ 72 లొకేషన్స్ మనం ఈసారి వెబ్ క్యామ్స్ అరేంజ్ చేసేసి అక్కడ డైరెక్ట్గా వీడియో ఫీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 72 ఇన్ ద డివిజన్ ఇన్ దిస్ ఫస్ట్ ఫేజ్ వీ విల్ సెండ్ త్రూ వెబ్ క్యామ్స్. సో మనకి టోటల్గా వీడియోగ్రాఫర్స్ కూడా 198 వీడియోగ్రాఫర్స్ అపాయింట్ చేయడం జరిగింది ఇన్ ద కంప్లీట్ డివిజన్.